బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రైతు సోదరులకు నమస్కారం. గత వీడియోలో మొత్తం 13 వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ప్రత్యేకంగా జత కల్పటలో గొర్రెలను జత కల్పటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయంలో కొన్ని విషయాలు చెప్తాను. 100 ఆడ గొర్రెలు కనుక మీ మంద మీ దగ్గర ఉంటే కనీసం 5 గాని 4 గాని 5 గాని పొట్టేళ్లను ఉపయోగించాలి. ఎందుకంటే మంద చాలా మంచిగా అభివృద్ధి అవుతుంది, సమతుల్యత ఏర్పడుతుంది. తర్వాత ఈ పొట్టేళ్లు అనేటివి చాలా బలంగా దృఢమైనటువంటి విత్తనం పొట్టేళ్లను ఉపయోగించాలి. ఎందుకంటే బలంగా ఉంటే వాటి వీర్యం బలంగా ఉంటుంది, అంత ఉత్తేజంగా ఉంటాయి. అవి పిల్లలు పుట్టే పిల్లలు కూడా చాలా ఉత్తేజంగా మంచి బలం ఆరోగ్యకరంగా బలంగా పుడతాయి. కాబట్టి మీకు తర్వాత వచ్చేటువంటి సంతతి ఈ గొర్రెల మంద సంతతి చాలా బాగొస్తుంది. అలాగే అమ్మటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైతే మీరు విత్తనం పొట్టేలు కొనుక్కొస్తారో అప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనం పొట్టేలు కొనేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకొని కొనాలి. ఆ విషయం నేను గత వీడియోలో చెప్పాను. ఆ విత్తనం పొట్టేలు తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన పాకలో మీరు దాన్ని పెట్టి పోషించాలి. ఈ ఆల్రెడీ మీరు కట్టిన షెడ్లోనే ఒక గది, చిన్నగా గది కట్టాలని చెప్పి నేను ఒక వీడియోలో చెప్పాను. అదొకసారి మళ్ళీ ఒకసారి చూడండి మీరు దయచేసి. మీరు కట్టబోయేటువంటి ఆల్రెడీ మీరు కట్టిన షెడ్లోనే ఒక చిన్న 5-6 మా గొర్రెలు ఈ పొట్టేలు ఉండటానికి ఎంత స్థలం అవుతుందో దాన్ని బట్టి మీరు ఒక చిన్న రూమ్ కట్టేసి అందులో పెడితే వాటి మీద ఒక కండిషన్ ఉంచడానికి, దాని మీద ఆరోగ్యాన్ని, దాని మీద వాటిని గమనించడానికి అవి ఆరోగ్యంగా ఉన్నాయా వ్యాధిగ్రస్తం అయ్యానా అనేటువంటి విషయం మీరు చూస్తానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఆహారం ఇచ్చేటప్పుడు ఇవ్వటంలో కూడా, తర్వాత వ్యాధి నివారణ చర్యలు తీసుకోవటంలో, ఈ డీవామింగ్ చేయటంలో, ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోవటంలో మీరు మీకు ఒక అనువుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విత్తనం పొట్టేలను ప్రత్యేకమైన పాకలో ఉంచాలి. ఈ విషయంలో రైతు సోదరులు తప్పనిసరిగా గమనించాలి. ఈ విత్తన పొట్టేలు తీసుకొచ్చిన తర్వాత పశు వైద్యుల ఆధ్వర్యంలో వాటికి వ్యాసెక్టమీ చేయించాలి. ఈ వ్యాసెక్టమీ చేయించటం వల్ల లాభం ఏంటంటే, ఈ వ్యాసెక్టమీ చేయించినటువంటి పొట్టేళ్ళు ఎదకొచ్చిన గొర్రెలు ఈజీగా గుర్తిస్తాయి. ఈ ఎదకొచ్చిన గొర్రెలను తొందరగా గుర్తించటం వల్ల అవి చూడి కట్టడంలో సహాయపడుతుంది. కాబట్టి మంద అభివృద్ధి చేయడంలో అది ఒక కారణం ఇస్తుంది. కాబట్టి వ్యాసెక్టమీ చేయించడం కూడా రైతులు చొరవ తీసుకోవాలి. పొట్టేళ్లను విత్తన పొట్టలు మీరు తీసుకొచ్చారు, ఒక ప్రత్యేక పాకలో ఉంచి పోషిస్తున్నారు. సపోజ్ అవి కనుక వ్యాధిగ్రస్తమైతే ఆ వ్యాధిగ్రస్తమైనటువంటి పొట్టేళ్లను ఎట్టి పరిస్థితుల్లో మందలో వదిలిపెట్టకూడదు. ఈ విషయంలో రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల లేనిపోయిన ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా దాన్ని వేరే ఒక సపరేట్ మన క్లినిక్ లాగా దాన్ని ఒక ఏర్పాటు చేసి, ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసి అందులో పెట్టాలి. తర్వాత పరిపూర్ణమైన చికిత్స చేయించిన తర్వాత మాత్రమే దాన్ని మందులో వదిలిపెట్టి గొర్రెలతోనే జత కలపాలి. ఈ విషయంలో ప్రత్యేకంగా రైతు జాగ్రత్త వహించాలి. లేకపోతే చాలా అనర్థాలు దొరుకుతాయి. అన్ని అనారోగ్యం పిల్లలు పుట్టడం, మళ్ళీ వ్యాధులు పోగొట్టుకు సంక్రమించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి బస్సులో కూడా ఈ వ్యాధిగ్రస్తమైన పొట్టేళ్లను మంద నుంచి వేరు చేసి జాగ్రత్త చేయాలి, చికిత్స చేయించాలి, అన్ని రకాల జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం రైతు సోదరులు గమనించాలి. ఒక జతకు పుట్టిన గొర్రెలను, గొర్రె పిల్లలను, పొట్టేలు పిల్లలను గుర్తించడానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ టాటూని నంబర్ వేసుకోవడం కానీ, కలర్ వేసుకోవడం కానీ చేసుకోవాలి. దానివల్ల ఏమందంటే, ఈ భవిష్యత్తులో మీరు జత కలిపేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రక్త సంబంధం లేనటువంటి గొర్రెలను రక్త సంబంధం లేనటువంటి పొట్టేళ్లతో కలపడానికి మీకు ఈజీగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యకరమైన పిల్లలు, జీవాలు పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో రైతు సోదరులు చాలా జాగ్రత్త వహించాలి. ఏం చేస్తారంటే, ఎలాంటి జాగ్రత్త తెలియక
ఒకే జతకు పుట్టిన పిల్లలను అక్కడికనే కలుపుతుంటారు. చూడండి, అవి నోరు లేని జీవాలు, అవి కలిసిపోతుంటాయి. దానివల్ల ఏమవుతుంది, అంగవైకల్యం గల పిల్లలు, తర్వాత రకాల అనర్థాలతో పిల్లలు పుడతాయి. అది మంచిది కాదు. మంద ఆరోగ్యంగా ఉండాలి, మీరు ప్రపంచానికి మంచి జీవాలను ఇవ్వాలి, మంచి మాంసం ఇవ్వాలి అనుకుంటే ఈ జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఇంకొక అతి ముఖ్యమైన జాగ్రత్త మీరు తీసుకోవాలి ఏంటంటే, మందలో మీరు విత్తన పొట్టలు వేస్తుంటారు, అంటే అలాగే వదిలిపెట్టేసి 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కాకుండా 2 సంవత్సరాలు అయిన వెంటనే విత్తన పొట్టలను మార్చారు. అది బెస్ట్. విత్తనం మార్చడం దాని సమయం ఇంకా బెస్ట్. విత్తన పొట్టేళ్ళను 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ గొర్రెలతో జత కలప మంచిది కాదు. కొత్తవి తీసుకొచ్చి వేసేయాలి. దానివల్ల ఏమవుతుంది, మీకు ఒక మంచి మంద ఆరోగ్యకరమైన మంద అభివృద్ధించడానికి మీకు మార్గం ఏర్పడుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక రైతులు తీసుకుంటే మీ మంద చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, మంచిగా అమ్ముడు పోతుంది, లాభాలు ఎక్కువ వస్తాయి. ఈ విషయంలో రైతు సోదరులు ఇంకా వివరాలు తెలుసుకొని, ఇంకా రైతులతోని ఈ అనుభవం గల రైతులతో ఈ విషయాలు ఇంకా తెలుసుకొని మీరు ఎక్కువ లాభాలు గడించాలని నేను అలా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ.